కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్యే కొలుసు పార్దసారది 3,40,00,000 విలువ చేసే వివిధ రకాలైన భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలల వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రజల మనిషి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా నిరూపించుకున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని ర్యాంకుల పంట ఆంధ్రప్రదేశ్కు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది అనేది చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పేసి ముందుకి మనం చేస్తాము. ఇటీవల మనం చూస్తా ఉన్నాం పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఏదో పంపకాలు చేస్తూ ఉన్నారు, దాంతో కాలం వెలువస్తున్నారని చెప్పేసి ఆ విధంగా మాట్లాడేవారు. కానీ మీరు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం అంటే అధికారం, అహంకారం లేకపోతే దర్పం కాదు. ప్రభుత్వం అంటే రాష్ట్రంలో పేద ప్రజలకి భరోసా కల్పించే వ్యవస్థ అనే విషయాన్ని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని. ఈరోజు ఈ 15 సంవత్సరాల కాలంలో, ఈ సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో ఏదో వర్గానికి సంబంధించిన పేదలకి భరోసా కల్పించిందనేది వాస్తవం కాదా? ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. పిల్లల చదువుల దగ్గర నుంచి కులవృత్తులు చేసుకుని వాటికి విలువ లేకుండా పోయిన పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి నేనున్నాను అని చెప్పేసి ఒక భరోసా కల్పించిన నాయకుడు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మెదక్కి మనం చేస్తాను. ఈరోజు అభివృద్ధి అంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఒక మైండ్ సెట్ ఏర్పాటు చేశారు.
ఏంట రోడ్ నిర్మాణం చేస్తాం లేదా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం అని చెప్పేసి కానీ కేవలం అది కూడా అభివృద్ధి కాదని అంటలా కానీ దాంతోపాటు పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా పరిష్కారాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రథమ బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందనే ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తామని ఈరోజు దాంట్లో భాగంగానే అమ్మఒడి ద్వారా మరి 45 లక్షల మంది తల్లులకి పిల్లల్ని చదివించాలా వద్దా పిల్లల్ని తీసుకెళ్లి ఏదో ఒక కూలికో లేకపోతే తోపుడు బండి మీద పంపిస్తే సాయంత్రానికి ఎంతో కొంత వస్తుంది కుటుంబానికి అవకాశంగా ఉంటుందని భావించే తల్లులు పడే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని చదివించండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఫీజు దగ్గర నుంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తామని ఈరోజు ఈరోజు గత ప్రభుత్వం మనం చూసాం మాట్లాడితే అమరావతిలో వేల వేల కోట్లు తగలేశారు కనీసం ఈ హుజూర్లో పేదవాడికి ఉపయోగపడే ఒక కార్యక్రమం చేశారని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా నేను కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏదో రాజధానిలో లేకపోతే తనుండే ప్రాంతానికి సొగసులు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయట్లా ఆయన ప్రయత్నం చేసేదల్లా పేదవాడికి ఏ విధంగా మేలు చేయాలి పేదవాడి జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురావాలి అని ఆలోచించేస్తున్నాడు దాంట్లో భాగంగానే నాడు నేడు స్కూల్స్ కానివ్వండి లేకపోతే ఈరోజు హాస్పిటల్స్ 70 కోట్ల రూపాయలతో కేవలం మన జిల్లాలో మొత్తం రాష్ట్రం మొత్తం తీసుకుంటే నాకు తెలిసి దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వ హాస్పిటల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరి పొందు మెరుగుపరిచే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నారు కేవలం హాస్పిటల్స్ బిల్డింగ్ కట్టేసి నా పని అయిపోయింది అని చెప్పేసి చేతులు దూపుకోవడానికి సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గత 20-30 సంవత్సరాల్లో కూడా ఎక్కడ వైద్య రంగంలో ఈ సంవత్సరం జరిగినన్ని నియామకాలు జరగలేదంటే అంత శక్తి కాదని చెప్పేసి మేదకి శవనీయంగా మనవి చేస్తాను కొన్ని వేల మందిని నర్సులు కానివ్వండి మీరు మెయిల్ వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరినీ కూడా డాక్టర్లు కానివ్వండి అపాయింట్ చేస్తూ జరిగిందని చెప్పేసి మీకు సవినీయంగా తెలియజేస్తాను ఈరోజు కోవిడ్ని ఎదుర్కోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనితీరు కనబరిచారని చెప్పేసి మోడీ గారు మెచ్చుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు ఏమిటో వైద్య రంగం పట్ల ఆయనకున్న ఒక అవగాహన ఏమిటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామన్నాను ఈ సందర్భంగా మనం ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అదేవిధంగా వైద్య శాఖ అధికారుల్ని నర్సుల్ని డాక్టర్స్ని అందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోకపోతే తప్పవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను నేను ఎందుకంటే కరోనా మన కుటుంబంలో వస్తే ఎప్పుడు వదిలించుకుందామా ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయి ఏదో ఒక హాస్పిటల్లో పడేస్తే మనం సేఫ్గా ఉంటామని చెప్పేసి భావించే ఈ పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యుడు కరోనాతో చచ్చిపోతే ఎంత దూరంగా ఉందామని చెప్పేసి నటించే ఈ రోజుల్లో కరోనా పేషెంట్ని దగ్గర ఉండి తల్లిలాగా చూసుకుంటున్న ఈ నర్సులు కానివ్వండి అదేవిధంగా డాక్టర్స్ కానివ్వండి వీళ్ళందరినీ కూడా మనం చేతులెత్తి నమస్కరిస్తూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను అంటే వాళ్ళే కాకుండా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మనకు ఒక చిన్న చూపు ఉంది ప్రభుత్వ అధికారులు అంటే వారంతా కూడా ఒక లెథార్జినెస్కి అలవాటు పడిపోయారు ఏదో మొక్కుబడిగా ఉద్యోగాలు చేస్తారని కానీ వాళ్ళ యొక్క సర్వీస్ మోటివ్ ఏదైతే ఉందో ఈ కరోనాలో బయటపడిందని చెప్పేసి మనం చేస్తాము మరి మన ప్రభుత్వం కూడా మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానివ్వండి లేదా గ్రామ సెక్రటరియట్ వ్యవస్థ ద్వారా కానివ్వండి కరోనాను ఎదుర్కొంటంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుండె ధైర్యం ఎటువంటిదో కూడా ఒకసారి మనం ఆలోచించాలి చాలామంది ముఖ్యమంత్రులు టెస్టింగ్లు చేయకోకుండా టీవీలో మా రాష్ట్రంలో 10,000 మందే ఉన్నారు మా రాష్ట్రంలో 5,000 మందే ఉన్నారని చెప్పేసి మా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందని చూపించడానికి చాలామంది ప్రయత్నం చేస్తే ఎటువంటి భీతి లేకోకుండా అవకాశం ఉన్న చోటల్లో మీరు టెస్టులు చేయండి అని చెప్పేసి బస్సులు పెట్టి ఊరూరు పంపించి అతి ఎక్కువగా టెస్టింగ్లు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాను అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో పెను మార్పులు చేశారు ఇంతకుముందు 800 జబ్బుల్ని 2000 జబ్బులకి ఆరోగ్యశ్రీ వర్తించేసినట్టు మరి ఆరోగ్యశ్రీని మార్పు చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా అని చెప్పేసి మనం చేస్తూ ఈ విధంగా వైద్య విద్య ప్రభుత్వం యొక్క బాధ్యత పేద ప్రజల్ని పూర్తిగా ఈ విషయంలో మనం ఆదుకోవాలనే ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు కేవలం ఏదో నిధులు ఇచ్చేసినా పని అయిపోయింది కాదు ప్రతిసారి కూడా రివ్యూ చేసి ఏ విధంగా శానిటేషన్ ఉండాలి ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా నీట్నెస్గా ఉండాలి ఏ విధంగా అధికారులు పనిచేయాలి అనే దాని మీద ప్రతిరోజు కూడా
మరి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఏదో పనిచేయడం చేస్తామంటే ఇదంతా కూడా ఏదో డబ్బులు పంపకంగా చూస్తున్నారు. చాలామంది పంపకం కాదని ఎంతోమంది గుండెలో బాధని ఆదుకుంటామని చెప్పేసి మరి మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఎంతమంది పేదలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ బతకలేక బ్రతుకుతున్నారో మనందరూ కూడా తెలుసు. మనల్ని పక్కన వాళ్ళు ముందు వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ అనేక రూపాల్లో అమ్మఒడి రూపం కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, మరి అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి పేదవాడి కుటుంబంలో స్థానం సంపాదించని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే గొప్పగా కార్యక్రమాలు చేశారో అంతకంటే కూడా మెరుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. మన నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అన్ని విధాలు కూడా మనకు తోడ్పాటు అందిస్తున్నారు. దాదాపు 1200 కోట్ల రూపాయలతో ఒక బ్యారేజ్ శాంక్షన్ చేయడం కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు ఈ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మన అందరం కూడా ప్రత్యేకంగా బలహీన వర్గాలకు కూడా, బలహీన వర్గాలకి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు చరిత్రలో ఎవరున్నారంటే మహాత్మా పూలే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకసలు చాలామంది చాలా కులాల పేర్లే తెలియవు. బలహీన వర్గాలంటే కేవలం యాదవ గౌడ లేకపోతే పలికారు లేకపోతే ఇటువంటి ఒక 6-7 కులాలు తప్పితే మనకి ఏ కులం పేరు కూడా తెలియదు. కానీ ఆయన వెలికి తీసి అన్ని ప్రాంతాలకు కమిటీని పంపించి మనకు తెలియని కులాల పేర్లు కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మీ సమస్యలు ఏమిటని తెలుసుకుని 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. ఏ రోజున్నా ఎవరైనా చదువుకున్నారు కానీ ఎవరైనా కానీ ఆలోచన చేయగలరా? గవర్నమెంట్ కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్ ఇస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ద్వారా ఏదో ఉపన్యాసం ద్వారా కాదు సుమా, చట్టం ద్వారా ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ కాంట్రాక్ట్లో కానివ్వండి, ప్రభుత్వంతో జరపబడే నామినేటెడ్ వ్యాపారాల్లో 50% బలహీన వర్గాలకు ఇవ్వాల్సిందని చెప్పేసి చట్టం చేసిన మొట్టమొదటి మరి బలహీన వర్గాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తానని. ఈరోజు వేదికలకు వెళ్ళండి, ఏ వేదిక మీద చూసినా కూడా 50% మహిళలు ఉన్నారంటే, ఎక్కడ చూసినా కూడా బలహీన వర్గాల నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బలహీన వర్గాలకి మేలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తానని. ఇంతకుముందు ఉయ్యూరు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ ఇవ్వాలంటే ఏ చౌదరి గారికి ఇద్దామా, ఏ రెడ్డి గారికి ఇద్దామా, లేదా ఏ నాయుడు గారికి ఇద్దామా, వేరే వాడికి ఇస్తే అమ్మో యాదవులకి ఇస్తే శారదాల కులంకి ఇచ్చుకున్నాడు, గౌడాస్కి ఇస్తే బీసీల గజ్జి ఎక్కువ శారదకి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళని కూడా మనం చూసాం. ఈరోజు చచ్చినట్టు బీసీ మహిళని ఈరోజు చైర్మన్ చేయగలిగామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ దాదాపు మన రాష్ట్రంలో 1100 మార్కెట్ యార్డులు ఉన్నాయి, ఇంకా అనేక నామినేటెడ్ పదవులు ఉన్నాయి, దాంట్లో 500 పదవులు బలహీన వర్గాలకి ఇచ్చేటట్లు చట్టం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని కూడా మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చూస్తూ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 2 కళ్ళకు మళ్ళీ ఆయన చూసుకుంటూ రెండింటిని కూడా ముందుకు నడిపిస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మరి కార్యక్రమం ఆలస్యమైనందుకు క్షమించమని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా డిసిహెచ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మరి వారు మన మరి ఈరోజే మన నియోజకవర్గంలో 50 బెడ్డెడ్ హాస్పిటల్, మరొకటి ఉయ్యూరులో కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఈ 2 కలిపి దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతాం. ఈ 2 హాస్పిటల్స్ రావటం ద్వారా ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు, అదేవిధంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చుతో వైద్యాన్ని పొందే అవసరం లేకుండా ఇక్కడే కావాల్సిన డాక్టర్స్ని, ల్యాబ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటీవల ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు హెల్త్ విషయంలో ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందాలి, వైద్య సేవలే కాకుండా హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కూడా
స్టాండర్డ్స్ కు తగ్గట్టు జరగాలి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలి అని చెప్పేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ హాస్పిటల్స్ ని అభివృద్ధి చేస్తున్న విషయం అందరూ కూడా చూసాం మరి దాంట్లో భాగంగా ఇటువంటి కొత్త హాస్పిటల్స్ ని ఏర్పాటు చేయడం కాకుండా ఇప్పటికే ఉన్న హాస్పిటల్స్ లో కూడా మరి వైద్య సేవలు దాంతో పాటు పరిశుభ్రత కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అవన్నీ కూడా మరి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తాం।